సాక్షి పొలిటికల్ స్పైస్కి స్వాగతం నా పేరు స్వప్న అందరికీ నమస్కారం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి ఇప్పుడు నారా లోకేష్కి నోటీసెస్ ఇవ్వబోతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నోటీస్ ఏమని ఉండబోతోంది అలాగే మరి అరెస్ట్ ఇకపై లేనట్టేనా అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్న మాటలు కూడా మనం విన్నాం ఈ డెవలప్మెంట్స్పై వాళ్ళు మాట్లాడబోతున్నాం అసలు ఏమిటి అమరావతి అతిపెద్ద కేసు అని చెప్పుకొస్తున్న తరుణంలో ఏం జరిగింది యాక్చువల్లీ అమరావతిలో మరొకసారి తిరగదోడే విష పరిస్థితి వాళ్ళ ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింత రాజశేఖర్ గారు సాక్షి స్టూడియోస్లో కూడా నమస్కారం అండి నమస్తే సో ఈ బెయిల్ పిటిషన్ అన్నది ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డెవలప్మెంట్ని మీరు ఎలా చూస్తున్నారు సార్ అంటే కోర్టుకి నారా లోకేష్ గారు అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించింది దాన్ని బెయిల్కి వెళ్ళారు బెయిల్కి వెళ్తే కోర్టు వారు ఏం చెప్పారంటే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వండి అని చెప్పారు అంటే అరెస్ట్ చేయకూడదు అని చెప్పి పోలీసు వారు చెప్పి అలాగే వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్ళి విచారణకి హాజరు కాండి అని చెప్పేసి నారా లోకేష్ గారికి డైరెక్షన్ అనమాట సో ఇదేంటంటే ఇటు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసినట్టు కాదు అండ్ సిబిఐ వాళ్ళకి ఇది మీడియా వయా మీడియా మధ్యలో మధ్యస్థంగా ఉంది అన్నమాట ఆర్డర్ సో ఇప్పుడు ఏంటంటే నారా లోకేష్ ఎప్పుడు సిఐడి పిలిచినా కానీ అప్పుడు వాళ్ళు ఎదుట హాజరై వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఆ డెవలప్మెంట్ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇది యాక్చువల్ పెద్ద కేసు అన్నది అమరావతి ల్యాండ్ స్కామ్కి సంబంధించి ర్యాండ్ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి అతి పెద్ద అవకతవకలు జరిగాయని చెప్పి మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం అలాగే పార్టీగా కూడా వాళ్ళు ఆపాదిస్తూ వచ్చారు సజ్జన్ రామకృష్ణ రెడ్డి గారు మా ప్రెస్ మీట్ పెడితే ఉన్నారంటే ఇదన్నీ చిన్న చిన్నవి ఫైబర్ గ్రిడ్ కానీ లేకపోతే నా చంద్రబాబు నాయుడు కానీ అరెస్ట్ చేసినవన్నీ స్కిల్ డెవలప్మెంట్ కానీ రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కానీ ఇవన్నీ చిన్న చిన్న కేసులు అసలు పెద్ద తలగా తిమింగ్ ఇవన్నీ చిన్న చిన్న చేపలు తిమింగ్లం అనేది అమరావతి యాజ్ ఎ హోల్ అమరావతి అనేది చాలా పెద్ద స్కామ్ అనమాట దాన్ని మనం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమరావతి అనేది ఏంటంటే రాజధాని రాష్ట్రం ఏర్పడింది ఒక రాజధాని కట్టాలి రాజధాని కట్టాలంటే ఒక దానికి భూమి కావాలి భూమి కావాలి అంటే ఎక్కడ కట్టాలి అనేది గుంటూరు విజయవాడ మధ్యలో వాళ్ళు నిర్ధారించాలి అవును నిర్ధారించిన తర్వాత అసెంబ్లీలో డిబేట్ జరిగింది అసెంబ్లీలో డిబేట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ముప్పై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ రాజధాని కట్టాలి అన్నారు గుంటూరు విజయవాడ మధ్యలో ఆయన ఆయన వచ్చింది ఏంటి గుంటూరు విజయవాడ మధ్యలో ఒకే రాజధాని నేను అంగీకరిస్తున్నాను కానీ దానికి ప్రభుత్వ భూమి ముప్పై వేల ఎకరాలు ఉండాలి అని చెప్పిన కండిషన్ అవును సబ్జెక్టు రైడర్ ఉంది దానికి సో దానిని వాళ్ళ పక్కన పెట్టి ముప్పై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఎక్కడా లేదు కాబట్టి ఒకే చోట మేము ల్యాండ్ పూలింగ్ వెళ్తున్నాము చంద్రబాబు నాయుడు వాదన వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ సిఆర్డిఏ చట్టం ఏం చెప్తుందంటే ఒక రైతు ఎకరానికి ఒక ఎకరం ప్రభుత్వానికి ఇస్తే వెయ్యి గజాలు వాళ్ళకి రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తారు రెండు వందల గజాలు కమర్షియల్ ప్లాట్ ఇస్తారు కమర్షియల్ ప్లాట్ అంటే షాపింగ్ కాంప్లెక్స్ అవి కట్టుకోవడానికి మిగతా దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రోడ్స్ బిల్డింగ్స్ పార్క్స్ ఎమ్యూనిటీస్కి పోతుంది అవును ప్రభుత్వం దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ఏం చెప్తున్నారంటే అమరావతి కనుక ఏకైక రాజధానిగా కొనసాగి ఉంటే ఈ ప్రభుత్వం దగ్గర ఉన్న రెండు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భూమి విలువ అంటే ప్రభుత్వం చేరు దాని విలువ రెండు లక్షల కోట్లకు చేరుకునేది అని చెప్తున్నారు సో ఈ మొత్తం మనం ఈ మనం ఈ సిఆర్డిఏ రేష చూస్తే రైతులకు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటా ఉంది అవును ప్రభుత్వ భూమికి మీరు వాల్యూ రెండు లక్షల కోట్లు అయినప్పుడు రైతుల వాటా కూడా రెండు లక్షల కోట్లు సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు ల్యాండ్ బులింగ్ ప్రభుత్వ రాజధాని కట్టినట్టయితే రైతులకి అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే చాలా వరకు మరిన్ని సమస్యలు అప్పట్లో చాలా మంది ఇన్వెస్టిగేట్ చేసి బయటకు తీసుకుని చాలా అవి మెట్ట భూముల జరి భూముల అని కూడా తేల్చకుండా ఆ ప్రైసింగ్ మొదలుకొని చక్కగా నాలుగు అసలు సంవత్సరం అంతా పంటలు పండే భూముల్లో కూడా వాటి వాటిని కూడా తీసిచ్చేసిన పరిస్థితులు చూసాము సో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భూమి విలువ రైతులది కూడా రెండు లక్షల కోట్లు అయినప్పుడు మీరు ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టిన అయితే రైతులకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ రెండు లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేవి సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ప్రభుత్వ భూముల విలువ పెరిగి ఆ డబ్బులు ఖజానాకి రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు లేదు లేదు రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని వాళ్ళకు వాటా ఇద్దాము ఆ దాంట్లో వాళ్ళకి సగం వాటా ఇస్తే ఏమవుతుందంటే లాభాల్లో ఆ వా రైతుల ముసుగులో మేము దూరి ఆ సగం వాట మేము దోచేస్తాం ఇది నక్షళ్ళ స్కామ్ రాసి దోచేసుకుందా దాదాపు చాలా ఉంది దీని తర్వాత పవన్ కళ్యాణ్ రేక్ష అంటే సో వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి వాళ్ళు కుంటి సేకులు చెప్పుకుంటూ వచ్చారు ఒకే చోట ముప్పై మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి లేదు కాబట్టి మేము ల్యాండ్ పూలింగ్కి వెళ్ళాము అంటున్నారు ల్యాండ్ పూలింగ్ వెళ్తే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అని ఉంది దాని ప్రకారం మీరు రైతుల నుంచి భూమి తీసుకోవాలంటే రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన విలువకి మూడు రెట్లు మీరు ఇవ్వాలి రైతులకి రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన విలువకి లే ఓపెన్ మార్కెట్ వేరు రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ వేరు రిజిస్టర్ ఆఫీస్లో వాల్యూ రెండు నుంచి మూడు లక్షలు ఉంది ఆ రోజున మార్కెట్ వాల్యూ ఓపెన్ మార్కెట్ వాల్యూ ఎనిమిది నుంచి పది లక్షలు ఉంది సో మూడు లక్షలకి మూడు అంటే తొమ్మిది లక్షలు రైతులకి ఇచ్చి భూమి తీసేసుకోవాలని చట్టం చెబుతుంది కానీ మార్కెట్ వాల్యూనే పది లక్షలు ఉన్నప్పుడు ఎవరు ఇస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ వెళ్లకుండా బాబు మీకు చట్ట ప్రకారం అయితే మీకు తొమ్మిది లక్షలు ఇవ్వాలి కానీ మీ మార్కెట్ విలువే పది లక్షలు అయినప్పుడు తొమ్మిది లక్షలు ఇవ్వడం అన్యాయం కాబట్టి మేము మీకు పదికి ఇరవై ఇస్తున్నాము అని ఒక ప్రతిపాదన చేసినట్టయితే ఎకరాకి ఇరవై లక్షలు చొప్పున మార్కెట్ రేట్కి డబ్బులు ఇచ్చి ఇది చేస్తే ఆరు వేల ఆరు వందల కోట్లతో మొత్తం ఆ భూమి కొనుగోలు చేసే పని అవును ఆ భూమిని మొత్తం కొనుగోలు చేస్తే అదేమవుతుంది అది ప్రభుత్వ భూమి అయిపోతుంది అవును సో ఈ రైతులకు ఇప్పుడు ఎత్తున షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటా రెండు లక్షల కోట్లలో ఈ ఆరు వేల ఆరు వందల కోట్లు పోను ప్రభుత్వ ఖజానాకి లక్ష తొంభై మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు లాభం వచ్చేది అవును అది అది రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఆ లాభాన్ని రైతులకు ఎందుకు పంచుతున్నారు అంటే ఐదు కోట్ల మందికి చెందిన ఎవరో రైతులు రైతులు ఎవరు ఉన్నారని తర్వాత అది కానీ ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఈ ఆరు వేల ఆరు వందలు పెట్టుబడి పెట్టినట్టయితే ఆరు వేల ఆరు వందల కోట్లు ఈ లాభం ప్రభుత్వ ఖజానాకు వచ్చేది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఈ రెండు లక్షల కోట్లని రైతులకు దోచిపెట్టమనే స్కామ్ సో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము మా దగ్గర డబ్బులు లేవు ఆరు వేల ఆరు వందల కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటారు మనకు మొదటి సంవత్సరం బడ్జెట్ లక్ష పదమూడు వేల కోట్లు అవును సెకండ్ లక్ష పదకొండు వేల కోట్లు రెండు రెండు సంవత్సరాలు పాతిక వేల కోట్లు ఈ రెండు లక్షల పాతిక వేల కోట్లలోంచి ఆరు వేల ఆరు వందల కోట్లు తీసి ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చే దానికోసం ఆరు వందలు ఖర్చు పెట్టడం అది ఎక్కడ చాలా వాలిడ్ సమంజసం ఎందుకు వ్యాలిడ్ అని చెప్తున్నా అది అసాధ్యం కాదంటున్నారు కదా మీరు చివరి సంవత్సరం ఎన్నికలలో ఇరవై వేల కోట్ల రూపాయలు పసుపు కుంకుమ చిటికలో తీసారు మీరు అది కూడా మూడు నెలలలో మూడు నెలల్లో ఆహా రేపు రేపు ఎన్నిక బడ్జెట్ అయిపోయిన తర్వాత అంటే ఎక్కడ ఎటువంటి కేటాయింపులు లేని దగ్గర నుంచి అదే ఆ టెన్ పర్సెంట్ ఆఫ్ ద బడ్జెట్ మీరు తీసినప్పుడు జస్ట్ బిఫోర్ ఎలక్షన్ సో అది అంటే మీరు ఓటర్లను ఏ మార్చడానికి మీరు ఇరవై వేల కోట్లు తీయగలరు కానీ ప్రభుత్వ దానికి ఇలా ఆదాయం తెచ్చి రెండు లక్షల కోట్లు ఆదాయం తెచ్చి దానికోసం కోట్లు ఏంటంటే ప్రభుత్వ ఖజానాకి కూడా ఆదాయం రాకుండా అడ్డుకున్న ఆ డబ్బులు ఎటువైపు డైవర్ట్ చేద్దామని నిజంగా రైతులకి వాళ్ళ దగ్గర అసైన్ భూములు కానీ రైతుల దగ్గర చిన్న చితక ఐదు ఎకరాల లోపల రైతులందరినీ వాళ్ళు జోలేసి పట్టేసి కొనేసుకున్నారు ఇంకోసారి టర్మ్ వచ్చినట్టయితే ఆ మిగతా రైతులు కూడా చూసుకునేవారు సో ఇక్కడ మనకి ప్రైమాఫేస్ ఎస్టాబ్లిష్ అయ్యింది ఏంటంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన రెండు లక్షల కోట్ల రూపాయలు రైతులకి బదిలీ చేయడం అనేది నేరం అది ఒరిజినల్ రైతులకు ఇచ్చిన కానీ నేరమేది ఇప్పుడు అక్కడ రైతుల భూముల విలువలు ఎందుకు పెరిగిపోయినాయి అక్కడ కోహినూరు వజ్రాలు ఏమీ లేవు బంగారు గన్లు ఏమీ లేవు అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అసెంబ్లీ హైకోర్టు సెక్రటేరియట్ కడితేనే మీ భూముల విలువ పెరిగింది ఈ భవనాలు ఎవరివి ఈ భవనాలు ఐదు కోట్ల మందికి ప్రజలు చెందిన సంపద సో ఐదు కోట్ల మంది ప్రజలకు చెందిన చెందిన సంపద మీ పొలంలో కడితే మీ పొలాల రేట్లు పెరిగితే దాంట్లో వాటా ప్రజలకు రావాలి కానీ మీకు ఇలా వస్తుంది అవును మీకు కేవలం ప్రజల రాజధాని కట్టడం వల్ల మీకు అరవై వేలు పెడుతుంది సో ప్రజలకు కదా అల్టిమేట్ బెనిఫిషరీ అవ్వాలి సో అక్కడ ఏమైంది మీ మీకు పదికి ఇరవై ఇస్తున్నారు డబుల్ మీకు రూపాయి మార్కెట్ మీకు నష్టం జరగకుండా ఇస్తున్నది ఏంటి పదికి ఇరవై పదికి ఇరవై ప్రజలకు కూడా చెందేలాగా ఇస్తున్నది ఏంటి ప్రభుత్వ ఖజానాకి చెందేలా చెందేలా చేయడం అంటే ఓవరాల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే రాజధాని ఎక్కడ కట్టినా గాని ప్రజలు లాభపడాలి ప్రైవేట్ వ్యక్తులు కాదు అవును సో దీనికి గొగ్గలు పెట్టేసి అమరావతి రైతులకి ఏదో అన్యాయం చేసేసారు అది ఇది అని కథనాలు వాళ్ళ టీవీల్లో వాళ్ళ పార్టీ వండి వారుస్తూ వచ్చారు ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే మాకు అన్యాయం జరిగిపోయింది రైతులు ఏం చెప్తున్నారు మేము ఎకరం భూమి ఇస్తే మాకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భూమి మాత్రమే ఇస్తున్నారు మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వానికి త్యాగం చేశాము దానం చేసామని చెప్తున్నారు ఎందుకు ఇస్తున్నారమ్మా సెవెంటీ ఫైవ్ రోడ్లు పార్కులు బిల్డింగ్లు కట్టండి అసెంబ్లీ సెక్రటేరియట్ గవర్నర్ బంగ్లా ఇవన్నీ కట్టండి అప్పుడు ఏమవుతుంది మీ ఎకరా పది లక్షల నుంచి ఎకరా ఇరవై కోట్లకి వెళ్ళిపోతుంది అప్పుడు మీ వాటా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా కానీ మీ ఐదు కోట్లు వస్తాయి మీకు అవును అంటే మీ ఎకరా విలువ పది లక్షల నుంచి ఐదు కోట్లకు పెంచుకోవడానికి మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ భూమి దానం చేస్తున్నారు దానికి డెకరేషన్ చేయమని మీరేం త్యాగం చేయాల మీరు పది లక్షలకి ఐదు సంవత్సరాలలో ఐదు కోట్లు చేసుకునేటానికి ఇచ్చారు మీరు అవును సో ఇది ప్రజలకు తెలియాలి ఇక్కడ ఈ మన అసలు ఇక్కడ విషయం వస్తే పవన్ కళ్యాణ్ వైఖరి అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే మొదటి నుంచి ఆయన మూడు రాజధానులు అక్కడ కర్నూలు వెళ్ళినప్పుడు ఇక్కడ రాజధాని ఉండాలని చెప్పిన మనిషి ఇప్పుడు మూడు రాజధానులు కాదు అమరావతి రాజధాని అంటే కనుక ఆంతర్యం ఏంటని మీరు గతంలో ప్రశ్నించారు సో ఆయన కర్నూలే నా మనసుకు రాజధాని అంటాడు విశాఖ నా మనసుకు రాజధాని అంటాడు అమరావతి ఒక కులానికి అయిపోయింది అంటాడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో చూపించారు మూడు రాజధానుల వల్ల ఆయన అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆయన కలవరపడ్డారు ఎత్తిపోయారు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్లో పవన్ కళ్యాణ్ భూమిని ఆనుకుని వెళ్ళేలాగా అలైన్మెంట్ చేశారని ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది సో పవన్ కళ్యాణ్ ఈజ్ బెనిఫిషియరీ ఇన్ అమరావతి ప్రజలకి చెప్పి కర్నూలే ప్రజలకు చెప్పి వాళ్ళ చప్పట్లు కొట్టించుకొని వాళ్ళని పిచ్చోడం చేశారు అమరావతి ప్రజలకు ఇక్కడే రాజధాని బాగుండేది అంటే వాళ్ళని పిచ్చోడం చేశాడు చప్పట్లు కొట్టించుకున్నాడు ఆ రాజధాని నిజంగా వస్తే మాత్రం లేదు లేదు ఇక్కడ రాజధాని ఉండటానికి వీలు లేదు అన్నారు రాజధాని ఉండడానికి వీల్లేదని ఏం చేశారు ఊరుకున్నారా మామూలుగా నరేంద్ర మోడీ దగ్గర పరిగెత్తారు తో పొత్తు పెట్టుకుంటున్నారు ఏ ఏ బీజేపీ ప్రజలందరూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జీరో పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఓటుతో ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించిన పార్టీని ఆగ్రహం ఉంది ఆవేశం ఉంది ఆక్రోషం ఉంది దాంట్లో ప్రజల మనోభావాలు ఇవి అవును ప్రజలను మోసం చేశారు అనే మనోభావాలను లెక్క చేయకుండా ప్రగతి ప్రజల సెంటిమెంట్స్ అంటే లేదు ప్రజలు ఎన్నికలు ఇచ్చిన తీర్పులో లేదు పరిగెత్తుకెళ్లి నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకోవడానికి ఢిల్లీ పరిగెత్తారు ఢిల్లీ ఎందుకు పరిగెత్తారు మూడు రాజుల ప్రకటన రద్దు చేయడం కోసం మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కిసాన్ సైనిక్ వెల్ఫేర్ బోర్డు అని ఒకటి ఉంటుంది యుద్ధంలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు ఏదో సర్వీస్ చేసే ఒక సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి ఏటా సెలబ్రిటీస్ అందరికీ డబ్బులు పంపిస్తా ఫ్యాక్ట్స్ పంపిస్తారు మీరు ఏమైనా డొనేట్ చేయండి అని సో వాళ్ళు రొటీన్గా పవన్ కళ్యాణ్కి ఫ్యాక్స్ పంపించారు ఫ్యాక్స్ పంపిస్తే పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు ఎవరికి సైనిక్ వెల్ఫేర్ బోర్డుకి ఇచ్చారు చెక్ దాన్ని చెక్ చేస్తూ దాన్ని చెక్ ఫోటో పెట్టి నరేంద్ర మోడీ గారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఏంటి చూడండి నేను ఇంత ఇంత దేశభక్తి వచ్చేసింది సైనికులు అంటే నాకు అపారమైన గౌరవం నేను కోటి రూపాయలు విరాళం ఇచ్చాను మీతో అపాయింట్మెంట్ కోరుకుంటున్నాను నన్ను ఒకసారి కలవండి సో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పుల్వామాలో నలభై నాలుగు మంది సైనికులు చనిపోతే అప్పుడు ఇవ్వాలని పీలా ఉరిలో పద్దెనిమిది మందిని ఊచ్చకూతకొస్తే అప్పుడు విరాళం ఇవ్వాలని పఠాన్ కోట్లో దాడి జరిగితే అప్పుడు ఇవ్వాలని అనిపించ ముంబై తాజ్ హోటల్ మీద దాడి జరిగితే అప్పుడు ఇవ్వాలని గారి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మోడీ గారి అపాయింట్మెంట్ కోసం అది కూడా మూడు రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం ఇన్ని ఇన్ని సో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఆయన బిహేవియర్ చూస్తే అమరావతిలో ఆయన ఖచ్చితంగా స్టేక్స్ ఉన్నాయి అని చెప్పడానికి మనకి బలమైన అంటే మీరు ఎందుకు ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయగానే రోడ్డు మీద పడుకున్నాడు అవును ఏమని చెప్పారు మేము మా మంగళగిరి కార్యాలయంలో ముందే షెడ్యూల్ మీటింగ్ ఉందని చెప్పారు అక్కడ నాదల్ల మనోహర ఏం చెప్తున్నారు బేగంపేట విజయవాడ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే సంఘీభావం ప్రకటించడానికి వస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్లైట్ని టే టేక్ ఆఫ్ కానికుండా ఆపేస్తారని ఆయన చెప్తున్నారు ఈయనేమో మేము ముందే షెడ్యూల్ మీడింగ్ నా రాష్ట్రంలో అంత డ్రామా చూడండి వచ్చిందేమో నాదెల మనోజ్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము సంఘీభావం ప్రకటించడానికి నాదెల మనో స్టేట్మెంట్ వింటే ఎందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే పోలీసులు ఏమనుకుంటారు చంద్రబాబు నాయుడు సంఘీభావం ప్రకటించడానికి ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అవుతాయి బస్సులు తగలబెడతారు అని ఆయన ప్రివెంట్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు నా రాష్ట్రాలను నన్ను రానివ్వరా నాకు పాస్పోర్ట్ కావాలా ఇదేమి రాజ్యం నా హక్కు రాజ్యాంగాలని ఓ పెద్ద రాజ్యాంగం తీసుకొచ్చి పెద్ద షో చేశారు కానీ రెండు పక్కపక్కనే చూసుకుంటే నాదెళ్ల మనో స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ ఇది చూసుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చింది సంఘీభావం తెలపడానికి బార్డర్ దగ్గర అరెస్ట్ చేయగానే పల్టీ కొట్టి బాగోదు అని చెప్పి నేను నా పార్టీ కార్యానికి వెళ్తానని పల్టీ కొట్టాను సో ఇవన్నీ మనం సమ్మరస్ చేస్తే అంటే పవన్ కళ్యాణ్ని హరస్ట్ చేసింది ఆ కుటుంబాన్ని హరెస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చిరంజీవి గారి కూతురు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ ఛానల్స్ వెంటబడి లైవ్ టెలికాస్ట్ చేస్తాయి పరిటాల శిరోముండనం కేసు అవును అలాగే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు బోర్డు ఎత్తేస్తారని చెప్పడం పవన్ కళ్యాణ్ స్వయన చెప్పారు మా తల్లిని కూర్చోబెట్టి మీ స్టూడియోలో తిట్టించారని అలాగే అలాగా జనం సహకార జాతి జనం అన్నారు ఇవన్నీ టిడిపి వాళ్ళు అన్నారు జగన్మోహన్ రెడ్డి అనలేదు మీకు రాజకీయాలు చాతగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అమరావతిలో ఆయనకి ఏదో ఒక ఆయన ఇన్ని తిట్టినా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇంత పరుషంగా మాట్లాడలేదు వాళ్ళ పార్టీ మాట్లాడలేదు కాంగ్రెస్ మాట్లాడలేదు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళని వ్యక్తిగతంగా దాడి చేసిన పార్టీతోనే ఎందుకు ఉండాలనుకుంటున్నారు రైట్ ఇక్కడ ఇక్కడ మరొక చాలా కీలకమైన ప్రశ్న ఇప్పుడు ఇదంతా ఈ వ్యవహారం అంతా ప్రీ గా కుట్రపూరితంగా జరిగిందంటారు ఈ భూములని రైతుల నుంచి తీసుకుని అదే అల్పమైన దీనికి అమ్మేసి వాళ్ళ ఫలానా వాళ్ళకి అమ్మేసి ఆ ఫలానా వాళ్ళకి ఈ లబ్ధంతా చేకూరి ఫలితంగా ప్రభుత్వ ఖజానాకి చేరకుండా చూడడం అనే ఈ కార్యక్రమం అంతా కుట్రపూరితంగా జరిగింది సో ఇది మామూలుగా ఈ మూడు వందల డెబ్బై కోట్లు రెండు వందల కోట్లు ఇది కాదు ఇది ఈ రెండు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు వాల్యుయేషన్ నేను చెప్పట్లేదు రైతు ప్రభుత్వ భూమి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భూమిలో రెండు లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి దీన్ని ప్రూవ్ చేయడానికి మొదటి నుంచి ప్రభుత్వం ఆపాదిస్తూనే వచ్చింది అంటే ఆరోపిస్తూ వచ్చింది ఇలా జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అసెంబ్లీ సాక్షిగా కూడా చాలా జరిగాయి దీన్ని ప్రూవ్ చేయడానికి ఏమేమి మనకి ఆధారాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి రెండోది ఇందులో ఇప్పుడు లోకేష్కి ఈ ప్రస్తుతం ఈ నోటీస్ ఏఐడి ఈ చిన్న ఈ ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో నోటీస్ ఇవ్వడం వీటికి దీనికి ఏంటి కనెక్షన్ అంటే ఇక్కడ ఈ చాలా హెర్కులియన్ టాస్క్ ఇది అంటే ఇరవై తొమ్మిది గ్రామాల్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్ వెరిఫై చేయాల్సి ఉంది ఎవరు కొన్నారు ఎంత కొన్నారు ఎప్పుడు కొన్నారు రాష్ట్ర రాజధాని రా అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు కొన్నారా కట్ ఆఫ్ డేట్ సీఎం చంద్రబాబు నాయుడు అయిన తర్వాత అంటే ఎయిత్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత కొన్నారా అనేది ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఎవరు కొన్నారు ఎప్పుడు కొన్నారు ఎంత కొన్నారు అనేది మీరు ఎంక్వైరీ చేస్తే ఇక్కడ రైతులు లబ్ధి పొందలేదు అదే ప్రభుత్వ ఖజానా లబ్ధి పొందలేదు అంటే రైతులు ఇప్పుడు మూడు వేల ఎకరాల్లో ఒక తీసుకుని ఒక రాజధాని కట్టేశారనుకోండి ఆ చుట్టుపక్కల భూముల రేట్లు అన్ని పెరిగిపోతాయి అప్పుడు రైతులకి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ లాభం రైతులకి వస్తుంది ఆ రైతులు లాభపడకూడదు రాజధాని సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు కట్టడానికి మూడు వేల ఎకరాలు చాలు ఆ మూడు వేల ఎకరాలు మాత్రమే కొన్నట్లయితే మిగతా ముప్పై వేల ఎకరాల భూములు విలువలు పెరిగి రైతులు లాభపడతారు అవును వాళ్ళు లాభపడకూడదు సిఆర్డిఏ చట్టం అని బిగించాలి దాంట్లో సిఆర్డిఏ చట్టం అని రైతులు బిగించేసుకొని ఆ చుట్టుపక్కల ఉండేవన్నీ కూడా గుప్పెట్లో గుప్పెట్లో పెట్టుకుని అవన్నీ మాకమ్మేసే నేను కొనేసుకుని ఇటు రైతులు బాగుపడకూడదు ప్రభుత్వం ఖజానా బాగుపడకూడదు మేమే బాగుపడాలి అది బీభత్సమైన కుట్ర ఇక్కడ ఇంకోటి ఏం చెప్తారంటే రైతులు ఒకసారి అగ్రిమెంట్ అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఎలా డివియేట్ అవుతారు అని టూ జీ స్పెక్ట్రమ్ కేసుని ఒకటి ఉంది టూ జీ స్పెక్ట్రమ్ కేసులో టెలికామ్ ఆపరేటర్స్ అందరూ ఏం చేశారంటే అందరూ కుమ్మక్కైపోయి అయిపోయి ప్రభుత్వ ఖజానానికి తక్కువకి బిడ్డింగ్ చేసుకున్నారు రైట్స్ అన్ని శాటిలైట్ రైట్స్ అన్ని దాన్ని సుప్రీంకోర్టు చేసిన టెండర్స్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ బిడ్డింగ్కి వెళ్ళమంది అప్పుడు దానికి ఐదు లెట్ల అమౌంట్ ఆదాయం వచ్చింది ప్రభుత్వ ఖజానానికి సో ఇక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన రెండు లక్షల కోట్లు ఈ ఇరవై తొమ్మిది వేల మంది ప్రైవేట్ వ్యక్తులకి పంచడం అనేది ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టడమే ప్రభుత్వం అని కాబట్టి ఒప్పందం రద్దు కావాలి అసలు సిఆర్డిఏ చట్టమే రద్దు కావాలి రైట్ ఇప్పుడు మీకు సపోజ్ వాళ్ళు ఏమంటారు మాకు ఎక్కడ రైతులు ముందుకు రాలేదంటే ఎక్కడ మీకు నిజవీళ్ళు కానీ ఎక్కడైనా సరే రైతులు ముందుకు వచ్చి ఉంటే అక్కడే మీరు ఇచ్చిండాల్సిందే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అండి మీరు ప్రభుత్వ ఖజానాకి గండిపడ్డం వాళ్ళ వాళ్ళు ఎవరో గా ఉండడం అయితే ఫలానా వాళ్ళు ఇన్వాల్వ్ ఇందులో అని చెప్పడం ఒక ఎత్తే అయితే అసలు గా ల్యాండ్ అంతా ఇచ్చేసుకుని భూమిని నమ్ముకునే కదా రైతు ఇచ్చేసుకున్న రైతుల పరిస్థితి ఏంటండి వాళ్ళ మరి వాళ్ళకి వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది వాళ్ళకి రెండండి దాంట్లో రైతులకు ముసుగులో ఉన్న రియల్ ఇస్టేట్ ఏం మాట్లాడుతున్నారంటే మేము వ్యవసాయం చేద్దామనుకున్నారో మా భూములు అంటున్నారు వాళ్ళ భూములు లాగేసుకున్న వాళ్ళకి వ్యవసాయమే అంత ముఖ్యమైతే సిఆర్డిఏ ప్రాంతం బయట ఇక్కడ ఒక ఎకరం ఇస్తే మీకు సిఆర్డిఏ ప్రాంతం బయట మీకు రెండు ఎకరాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింటే వాళ్ళు భూములు ఇచ్చేవాళ్ళు కదా అవును వాళ్ళకి వ్యవసాయమే కీలకమైతే ఇక్కడ అంతా అంటే అక్కడ ఎవరు వ్యవసాయదారులు లేరండి నా పది లక్షల భూమి విలువ ఐదు కోట్లకి వెళ్ళిపోయింది నాకు ఐదు కోట్లు కావాలి అని అనుకుంటున్నా వాళ్ళు అన్న అన్న ట్యూన్ చేశారు అండ్ ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఐదు కోట్ల భూమి వస్తే మీకు బయటికి వెళ్ళి మీరు ఒక ఎకరం బదులు ఎన్ని ఎకరాలు కొనుక్కోవచ్చు మీరు యాభై ఎకరాలు కొనుక్కోవచ్చు ఇంకో మరో చోటికి వెళ్ళి వ్యవసాయం కానీ మామూలుగా అంటే లాజికల్ గా చూస్తే రాజశేఖర్ గారు ఫర్టైల్ ల్యాండ్ అన్నది చాలా ఒక చాలా రేర్ రిసోర్స్ నాచురల్ రిసోర్స్ ఫర్టైల్ ల్యాండ్ ఉన్న చోట అసలు అక్కడ బిల్డింగ్ కట్టేద్దాం అనే ప్రతిపాదనే చాలా ఒక పొరపాటు ప్రతిపాదన అంటే అన్ని వేల ఎకరాలు సేకరించి ఏదో బిల్డింగ్ల కోసం అని చెప్పి చక్కగా హాయిగా సస్యశ్యామలంగా ఉండవలసిన ప్రాంతాన్ని త్యాగం చేద్దామనే ఆలోచనలోనే పెద్ద లోపం ఉందని ఖచ్చితంగా అంటే వాళ్ళు కూడా చెప్పారు మీరు వ్యవసాయం చేయదించుకుంటే ఇక్కడ మీరు ఎకరామైతే బయట యాభై ఎకరాలు కొనుకోవచ్చు వ్యవసాయమే కావాలనుకుంటే పెట్టారు ఒరిజినల్ రైతులకు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన ఆ రెసిడెన్షియల్ ల్యాండ్లు లేకపోతే మీకు ఇది ఇస్తాం లాంగ్ బీమా ఇస్తాం మెడికల్ ఆ లిస్ట్ అంతా ఉంది కదా ఫుల్ఫిల్ కాలేదు ఆ టైంలో వీళ్ళకి ఇచ్చి పడేసిన సెల్ టవర్ పక్కన రేడియేషన్ ఉండే చోట బాగాలేని చోట డెవలప్ కాని చోట ఇలాంటి వాటి వాళ్ళ మొహన పడేశారని కూడా ఒక ఆరోపణ ఉండేది ఆ టైంలో అవును అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కేవలం భూ సమీకరణలోనే మీరు ఇంత భారీ స్థాయిలో చేశారంటే అసెంబ్లీ కట్టడానికి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఉంది ఆరు వందల నలభై కోట్లలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కంటే ఐదు ఐదు రెట్లు పెద్దది అది ఆరు వందల నలభై కోట్లు కడితే ఆ బిల్డింగ్ టెంపరీ బిల్డింగ్ వెయ్యి కోట్లు కట్టారు పార్లమెంట్ విస్టా దాంతో సమానం పార్లమెంట్ విస్టా దీనికంటే పది రెట్లు పెద్ద ఎలా కట్టారండి ఆ తెలంగాణ అసెంబ్లీ ఎలా ఉంది అయిపోయిందండి ఐకాన్ అయిపోయింది ఐకాన్ ఆఫ్ హైదరాబాద్ సో ఇక్కడ కేవలం దోపిడీ 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 ఇది ప్రజలు ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం మీడియా ఈ దోపిడీని కప్పిపుచ్చి సింపతి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు లోకేష్ని అరెస్ట్ చేశారు ఆయనకు దోమలు కుడుతున్నాయి ఆయనకు టేబుల్ లేదు స్పూన్ లేదు ప్లేట్ లేదు ఇక మీరు చెప్పేది మీరు ఖైదీలకి దోమలు కొట్టకున్నాడు మరి దో జైలు ఎందుకు అవుతుంది అంటే అసలు విషయాన్ని అడ్రస్ చేయకుండా జరుగుతున్నవి ఇక్కడ డిస్కషన్ కూడా ఒక్క సాక్షి ఛానల్లో తప్ప ఎక్కడ కూడా ఎలా జరిగింది ఏంటి అని నాలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఏబిఎన్ లో కానీ టీవీ ఫైవ్లో లో కానీ కూర్చోబెట్టండి కుండ బదులు కొట్టినట్టు చెప్తే జనాలు ఎవరు ఇంక టీడీపీ కొట్టేరు ఇది ఇక్కడ నేను చెప్పిన దాంట్లో లాజిక్ లో ఏమో ఎస్టాబ్లిష్ అవుతుందంటే ప్రభుత్వ ఖజానాకు మాత్రం గండి పడింది ఎవరు అనేది మాత్రమే పట్టుకోవాలి అది ఆ దొంగలు ఎవరు అనేది హెక్టిక్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇప్పుడు మరి ఈ విషయంలో అంటే ఎవరెవరికి పాత్ర ఉందంటారు ఈ మొత్తం ఈ భూ స్కామ్ లో అమరావతి కుంభకోణంలో డెఫినెట్గా వాళ్ళ మంత్రులు వాళ్ళ పేర్లు వస్తున్నాయి కదా వాళ్ళందరికీ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత అక్కడ భూమి కొన్న వాళ్ళందరినీ ఎవరెవరు ఫైనల్ మధ్యలో ఎవరు ఉన్నారు దాని తర్వాత ఎవరికి ఉన్నారు దాని తర్వాత ఉన్నారు మొత్తం మీరు స్కాన్ చేస్తే చివరి చిట్ట చివరి వ్యక్తి ఎవరో మనకు బయటపడిపోతారు అలాగే పవన్ కళ్యాణ్ కలవరపాటు చూస్తే ఖచ్చితంగా ఆయనకు అందరూ ఖచ్చితంగా

ఆయన క్లీన్ అని మనం భావించవచ్చు ఈ పర్టికులర్ భూ కుంభకోణం ఎవరి పరిధిలోకి వస్తుంది రాజశేఖర్ గారు మామూలుగా అంటే యాక్చువల్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోకి రావాలి కాకపోతే ఇది జరిగినప్పుడు నారాయణ గారు ఆ శాఖా అధిపతి కాకపోతే మంత్రులందరూ పవన్ కళ్యాణ్ సారీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన బంధువులు ఉన్నాయి ఆయన హెరిటేజ్ ఉంది కదా ఆ హెరిటేజ్ ఆయన డైరెక్టర్ కదా రైట్ ఆయన భూమికి చేకూరింది సో డెఫినెట్ గా వీళ్ళందరూ అవుతారు అలాగే బాలకృష్ణ బంధువులు ఉన్నారు గీతమ్స్ యూనివర్సిటీ ఉన్నది అంటున్నారు ఏదో ఒక ఇప్పుడు ల్యాండ్ అలాట్మెంట్ ఒకటి ఇంకోటి మీరు ఇక్కడ ప్రభుత్వ భూమి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు భూమి కావాలంటే తన వాళ్ళకి తక్కువ రేట్కి ఇచ్చేయడం మిగతా వాళ్ళకి ఎక్కువ రేట్ ఛార్జెస్ అంటే ఒక వర్గం వారికి తన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఎక్కువగా లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించడం తద్వారా ప్రభుత్వ ఖజానాకి ప్రజల సొమ్ముకి ప్రజల హక్కులకి భూములుచ్చిన రైతులకు కూడా భూములు ఇచ్చిన రైతులకి గండి పెట్టడం ఇదంతా కూడా ప్రీమెడిటేటెడ్ గా ఆలోచనతో జరిగింది కాబట్టి ఇది ఒక స్కామ్ కింద పరిగణించి ఇది పెద్ద కుంభకోణం కాదండి గత ప్రపంచంలోనే గతంలో ఇంత పెద్ద ఊ కుంభకోణం ఎప్పుడు జరగలేదు రాబోయే యాభై సంవత్సరాల్లో కూడా ఇంత స్థాయి కుంభకోణం జరిగే అవకాశమే లేదు ఆ స్థాయి కుంభకోణం ఇది రైట్ ఇది మామూలు ఒక కాదు సో ఇది కనుక నిరూపితం అయితే ఏం జరుగుతుంది రాజశేఖర్ గారు మీ దృష్టిలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అయితే అయిపోయింది నారా లోకేష్ కి లైఫ్ పడవచ్చు లైఫ్ ఈజీగా పడుతుంది దాంట్లో ఎవరు నారాయణ గారు కానీ లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ భారీ శిక్షలే పడతాయి ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడూ లేని మేము బయటకు రావాల్సి వచ్చిందని చెప్పి భువనేశ్వరి గారు అలాగే బ్రాహ్మణి గారు వాళ్ళు వచ్చి వాళ్ళ ఆవేదనని ప్రజల ముందుంచారు చూసారు సో వాళ్ళ పాత్ర ఉంటుందంటారా రాబోయే రోజుల్లో రాజకీయాలు వాళ్ళ పాత్ర అంటే వాళ్ళ పాత్ర వ్యక్తిగతంగా లేకపోయినా కానీ డాక్యుమెంట్ పరంగా వాళ్ళ వాళ్ళ పేరు మీద ఆస్తులు ఉంటే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు దొంగ సొమ్ము ఎవరు కొన్నా కానీ దాంట్లో ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్ రాజకీయంగా వాళ్ళ పాత్ర ఉండబోతుందా ముందు ముందు రాజకీయంగా వాళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏమీ చేయలేకపోతున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు పీపుల్ ని అడ్రస్ చేయడంలో కానీ వాళ్ళు మాట్లాడే దీని అట్రా పీపుల్ జనాల మనస్సు గెలవలేకపోతున్నారు అలాగే ఈ కుంభకోణం కనుక భారీ స్థాయిలో ప్రజల్లోకి వెళితే గ్రామ పవన్ కళ్యాణ్ గారు ఆహా చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ దగ్గర రెండే ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు టీడీపీ అవినీతి చేసింది అమరావతిలో రెండు లక్షల కోట్ల అవినీతిలో అని ఆయన ఖండిస్తే ఆయన టీడీపీతో అలయన్స్ పెట్టుకోవడానికి లేదు అదే టీడీపీలో అలయన్స్తో ఉండి దీన్ని ఖండించకుండా ఉన్నాడంటే దీన్ని ఖండించాడనుకోండి అనుకోండి టీడీపీతో అలయన్స్ ఎట్లా పెట్టుకుంటాను రెండు లక్షల కోట్లు అవినీతి చేసిన పార్టీతో అనొచ్చు లేదు దీన్ని ఖండించేశాడు నాకు టీడీపీతో ఇది లేదంటే పొత్తు తెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ సో ఇదంతా ఇంత కాన్ఫిడెంట్ గా మీరు కరాఖండిగా చెప్పడానికి మీ బేసిస్ ఏంటి రాజశేఖర్ గారు నా బేసిస్ ఏం లేదు సిఆర్డిఏ చట్టం ఏం చెప్తుంది చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఆ సిఆర్డిఏ భూముల విలువ ఏంటి నేను చెప్పేది కాదు నేను సిఆర్డిఏ చట్టంలో ఉన్న ఆ రేషియో బైఫర్కేషన్ ఏంటో సిఆర్డిఏ చట్టంలో చెప్తుంది ఆ భూముల విలువ ఏంటో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సో మరి ఖజానాకు రావాల్సిన ఈ ఈ భూమి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు ప్రభుత్వ ఖజానాలు కట్ట ప్రభుత్వ భూమిలో కట్టినా లేదా రైతుల నుంచి భూమి కొని దాన్ని ప్రభుత్వ భూమి చేసి దాంట్లో కట్టా కానీ ఖజానా కదా లాభపడాల్సింది సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో కట్టాలని ఎందుకన్నారంటే ప్రభుత్వ ఖజానా లాభపడాలని అవును చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ ఎందుకు వెళ్ళారంటే మేము బాగుపడాలని అది సో మరి అయితే ప్రస్తుతం అయితే ఈ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ముందస్తు బెయిల్కి మీరు విచారించండి అటు కానీ చెప్పకుండా గౌరవ్ కోర్టు చెప్పింది మీరు విచారణకి సహకరించాలని చెప్పి లోకేష్ గారికి రాబోయే రోజుల్లో మరి డెవలప్మెంట్స్ ఎలా జరగబోతున్నాయి మరి తిరిగి ఎప్పుడు వస్తారు ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి ఐ థింక్ ఇవాళ ఈవినింగ్ వచ్చేస్తున్నారు ఎందుకంటే బెయిల్ వచ్చేసింది కాబట్టి వచ్చేస్తారు బెయిల్ వచ్చేసి ఆయన నోటీస్ తీసుకుని హాజరవుతారు నోటీస్ తీసుకుని హాజరైన తర్వాత ఇంకో దానికి మళ్ళీ అరెస్ట్ కోసం వెళ్ళొచ్చు మూడో నాలుగు ఈ కేసుల మీద వెళ్ళొచ్చు అమరావతి కేసులో మీరు ప్రభుత్వ ఖజానాకి లబ్ధి చేకూర్చాల్సింది మీరు పూలింగ్ ఎందుకు వెళ్ళారు పూలింగ్ ఎందుకు వెళ్ళారు ప్రభుత్వ ఖజానాకి రెండు లక్షల కోట్ల నష్టం కదా ఫస్ట్ నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కాబట్టి నారాయణని ఆ కమిటీ ఉంది త్రిసభ్య కమిటీ ఇంకో ఇద్దరు మంత్రులు ఎవరో ఉన్నారు వాళ్ళని అక్కడ భూములు కొన్న వాళ్ళని వీళ్ళందరినీ విచారిస్తే ఖచ్చితంగా ఇది నా భూతో నా భవిష్యత్ ఈ స్కామ్ కనీసం మనం కాదు మన పిల్లలు కాదు మన మనవాళ్ళు కూడా ఇంత భారీ స్థాయి స్కామ్ ప్రపంచంలో ఎక్కడ చూడరు అసలు అప్పట్లోనే అంటే ఇన్ని వేల కోట్లు ఒక రాజధాని కోసం పూలు చేయడం అవసరమా అవసరమా అనే ఒక చర్చ చాలా వచ్చింది ఇప్పుడు వీటన్నిటికి అతీతంగా పవన్ కళ్యాణ్ విషయం ఒకటి చెప్తానండి రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని అప్పట్లో ఒక ఇది జరిగింది పవన్ కళ్యాణ్ డైరెక్ట్ వెళ్ళి రైతులతో మంత్రణలు చేశారు ఇక్కడ ఎవరైనా సరే ప్రభుత్వం ఆమోదం లేకుండా రైతుల ఆమోదం లేకుండా భూమి సేకరిస్తే నేను ఊరుకోను అని స్టేట్మెంట్ ఇచ్చారు అయిపోయింది ఆ తర్వాత ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ వచ్చింది వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చారు అప్పుడు వెళ్ళి రైతులను కలవాల డైరెక్ట్గా వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కలిసి వచ్చారు స్పె స్పెషల్ ఫ్లైట్లో వచ్చి అడ్డ పని చేసుకుని వచ్చారు ఆయన మంగళగిరి పంచేదో కట్టుకున్నానని డైరెక్ట్గా వెళ్ళి సెక్రటరీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి వెళ్ళిపోయారు ఫస్ట్ టైం రైతుల దగ్గరికి వెళ్ళి ఆయన రెండోసారి డైరెక్ట్గా అది చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు అమరావతి భూముల విషయంలో అంటే అక్కడేదో ఇది బాబు నీకు నీ నీ షేర్ ఇది ఇది అనేది డిస్కషన్ అయిందా అనే అనుమానాలు కూడా రైట్ ఇవన్నీ అనుమానాలు ప్రస్తుతం అంటే లాజికల్ గా మనకి కన్క్లూడ్ కన్క్లూజన్స్ ఇలా ఇలా కనిపిస్తున్నాయి కోర్స్ నిరూపితం అయినప్పుడు అప్పుడు ప్రజల ముందు విషయం అంతా కూడా తేట తేటతెల్లం అవుతుంది రాజశేఖర్ గారు వేచి చూద్దాం న్యాయం ధర్మం అలాగే ప్రజల పక్షం ఎప్పుడు గెలవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు సార్ నమస్తే